అంటే ఇంకా దారుణమైన పరిస్థితి టెనెంట్. ఎవరైతే టెనెంట్ ఉన్నాడో అతను చేసిన పని ఒక ఎకరాకు 25,000 నుంచి 40,000 వరకు టెనెంట్కు డబ్బులు కట్టి మళ్ళా అప్పు తీసుకొచ్చి అతను వ్యాపారం చేశాడు. అతను నిండా మునిగిపోయాడు. రైతు కూలీలు దెబ్బతిన్నారు. ఇలాంటివన్నీ జరిగితే దానిపైన మేము నిర్దిష్టంగా ఏం చేయబోతున్నారు మీరు మేము అడిగితే, మా తెలుగుదేశంలో ఇది జరిగింది, మేము అప్పులు కట్టాం. ఏంటి అప్పులు కట్టేది? సిఏజీ వాతలు పెడతామంది మీకు 10,000 కోట్లు 20,000 కోట్లు అప్పు చేశారు ఇప్పటికీ 1 ఇయర్లో. ఒక సంవత్సరంలో 120,000 కోట్లు అంటే మేము 5 ఏళ్ళు చేసి ఒక సంవత్సరంలో చేశారు. అలాంటి వీళ్ళు వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడడం, అన్ని అవాస్తవాలు తీసుకోవడం, అవాస్తవాలకి గాలి కబుర్లు చెప్పింది చెప్తూ కూర్చోవడం. మా నాయకుడు రామానాయుడు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతా అండి ముఖ్యమంత్రి? ఇతను వ్యక్తేనా? ఇతనికి మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? ఈయన మాట్లాడుతూ మీరు చూస్తే పై కంపార్ట్మెంట్ లో కొత్త గొప్ప సెన్స్ ఉండాలండి. ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా ఖాళీ స్థలం ఇచ్చిపెట్టారా అధ్యక్ష? అయినా పైన కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్ర ఉండదు. అంటే ఇతను ముఖ్యమంత్రికి అర్హుడా అండి? ఇతనికి అర్హత ఉందా ముఖ్యమంత్రిగా ఉండడానికి? ఒక డిప్యూటీ లీడర్ ఒక గౌరవ శాసనసభ్యుడు పట్టుకొని మాట్లాడే తీరా ఇదండి? ఇతను ఒక ముఖ్యమంత్రి, ఇతనికి ఒక గౌరవం ఇవ్వాలా? నేను అందుకే నాకు అనుమానం వస్తుంది ఇతనికి ఒక సైకోనా. ఆయన అంటాడు వీళ్ళు ఎక్కిలి చేష్టలు చేస్తారు అందరూ. ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, వాట్ ఇస్ దిస్? నాకు కొంచెం కోపం వచ్చి నేను లోపలికి, నా లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు. ది ఇది ఫస్ట్ టైం. పరిటాల రవీంద్రని చంపినప్పుడు కూడా నేను పోడియంలోకి వెళ్ళా. ఆ రోజు ఆ పొజిషన్లో ఉన్నా. రాజశేఖర్ ఉన్నాడు, ఫస్ట్ టైం వెళ్ళా. అది చూసిన తర్వాత నాకు చాలా ఆవేదన కలిగింది, బాధ కలిగింది. రైతులంతా కూడా నిర్వీర్యం అయిపోతే అలాంటి రైతుల సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుంటే ఆ సబ్జెక్ట్ను మాట్లాడకుండా, ఆ సబ్జెక్ట్ను ఫోకస్ చేయకుండా డీవియేషన్లో డైవర్షన్లో తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఇది జరిగింది అది జరిగిందని మళ్ళీ ఫేక్ న్యూసే తీసుకొని గాలి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయాలనుకునే పరిస్థితి వచ్చినప్పుడు రైతుల బాధ చూసిన తర్వాత ఆవేదన, కోపం, ఆక్రోషం అన్నీ వచ్చాయి. అందుకే నేను పోడియం దగ్గర కూర్చొని నిరసన తెలియజేశాను. మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు? ఏంటి మీ అధికారం? 100 సార్లు ఆలోచించే వాళ్ళు ఎవరైనా సస్పెండ్ చేయాలంటే లెక్కలేనితనం, గాలితనం. గాలికొచ్చారు, గాలికపోతారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు, పద్ధతులు తెలియవు, ప్రజాస్వామ్యం తెలియదు. ఇష్టానుసారంగా మాట్లాడతారు, బెదిరిస్తారు. మీరు చూశారు ఫస్ట్ నేమ్.